మనకు కనబడుతున్నాయి చాలా రకాలైన చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు. సజ్జల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మనం కోడి సామలు చూస్తున్నాము. ఇంకా సామల్లో కూడా రకాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసే పంటనే రాగులు అంటారు. కొన్ని ప్రాంతాల్లో తైదలు అని కూడా అంటారు. ఇవి ఎర్ర కొర్రలు, తెల్ల కొర్రలు, నల్ల కొర్రలు, అట్లా చాలా రకాల కొర్రలు కూడా మనకుంటాయి. ఎర్ర జొన్నలు చూస్తున్నాము. పక్కనే మరి కలుపు పంటలు కూడా చూస్తున్నాము. ఇది సామ, తెల్ల సామలు అంటారు. ఇలా వివిధ రకాలుగా మరి అన్ని కలిపిన పంటలుగా కూడా ఇక్కడ మనం మిశ్రమ పంటలుగా కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ పంటను ధాన్యంగా మార్చడం కష్టము. దంచాలి. ఇలాంటి పరికరాలు ఉపయోగించి పూర్వకాలం చేత్తో దంచేవారు. అయితే ఈ కష్టాన్ని కొంచెం సులభతరం చేయడానికి తర్వాత చిన్న చిన్న మెషిన్స్ కనిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మన రొట్టెలు ఎక్కువగా వాడతారు, రొట్టెలుగా తింటారు ఎక్కువగా. ఈ మధ్య కాలంలో ఉప్మాగా, కిచిడీగా క్యారెట్, బీట్రూట్ అవి ఇవి వేసుకొని చేస్తున్నారు. అయితే జొన్న రొట్టె ఏదన్నా ఉల్లిగడ్డ కారంతో కూడా తినేసేయచ్చు. శ్రేష్టంగా ఉంటుంది.